సరే మిస్టర్ ప్రెగ్నెంట్ కంటెంట్ ఉన్న సినిమా, మిస్టర్ ప్రెగ్నెంట్ కంటెంట్ ఉన్న సినిమా, మరి ఏమైంది చెప్పు. ఆ ఒక్క సినిమా కదా, సరే చెప్పు. సరే దానికంటే బిఫోర్ ది రెండు సినిమాలు, సరే దానికంటే బిఫోర్ ది వదిలే ధనుష్. సరే మిస్టర్ ప్రెగ్నెంట్ మంచి సినిమానేగా, నువ్వు కూడా చూసి బాగుంది బా అని అన్నావు. లాస్ట్ సెకండ్ హాఫ్ బాగుంది, నాకు సెకండ్ హాఫ్ కనెక్ట్ అయినా నేను, ఫస్ట్ హాఫ్ కొంచెం ఓకే నాకు అంత అనిపించలేదు నువ్వే అన్నావు. తర్వాత సెకండ్ హాఫ్ బాగుంది నాకు నచ్చింది అని అన్నావు. సరే ఏమైంది, అట్లీస్ట్ నాకు లైక్ కనీసం ఒక 7-8 కోట్ల ఐదు ఆరు కోట్ల యాక్టర్ గా మంచి అప్రిసియేషన్ వచ్చింది కాలేదా? అప్రిసియేషన్ వచ్చిందబ్బా, అట్ లాస్ట్ ప్రొడ్యూసర్ సేఫ్ అవ్వాలి కదా. ప్రొడ్యూసర్ కూడా సేఫ్ అవ్వలేదు ఆ సినిమాకి తర్వాత. అదే చెప్తున్నా, అదే ప్రొడ్యూసర్ సేఫ్ అయిండు, కానీ కానీ నేను అనేది అదే సినిమా వేరే ఇంకొంచెం లైక్ పెద్ద ప్రొడ్యూసర్ దగ్గర ఉండేది ఉంటే ఆ సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళేటోళ్ళు ఇంకా. ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ థింగ్స్, మనం అనుకున్నంత ఈజీ కాదు ఈ ఫీల్డ్లో సినిమా ముందుకు తీసుకెళ్ళి దాన్ని హిట్ చేయాలి, దాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే చిన్న విషయం కాదు. మరి ఇవన్నీ ప్రీవియస్గా సినిమాల్లో ఎక్స్పీరియన్స్ ఉండి చూసి, ప్రొడ్యూసర్ పని బాధలు చూసి, ఇవన్నీ చూసిన తర్వాత కూడా బూట్కట్ బాలరాజు సినిమా సొంత డబ్బులు పెట్టేసేయాలి, ఉన్న డబ్బులన్నీ ఇంట్లో రిటైర్మెంట్ పైసలు కూడా తీసుకొచ్చి పెట్టేయాలి అని సంపాదించిన నేను పైసలు ఈ ఫీల్డ్లోనే, ఈ ఫీల్డ్లోనే కదా. బట్ రిటైర్మెంట్ మనీ నీవి కాదు కదా బ్రో. ఏది మీ ఫాదర్వి రిటైర్మెంట్ మనీ ఏదో పెట్టా అని చెప్పావు కదా, అవి నీవి కాదు కదా. మరి మా డాడీని వెళ్ళి అడిగినాను, పర్మిషన్ అడిగినా. మా డాడీ ఒకటే అన్నాడు, ఏం కాదురా నీకు ఒకవేళ నువ్వు లేదు ఈ సినిమాతో నిలబడతావు అని నీకు కాన్ఫిడెంట్ ఉంటే డెఫినెట్లీ పెట్టేసే ఏం కాదు, ఒకవేళ పోయినా కూడా మళ్ళీ జీరో నుంచి మొదలు పెడదాం. నువ్వు ఆల్రెడీ నువ్వు ఒకప్పుడు మా నాన్న ఒక మాట అన్నాడు అనమాట, సింగరేజ్ జాబ్ చేసుకో సినిమా ఇండస్ట్రీ వదిలేసి వచ్చాయి అంటే సరే అని చెప్పేసి పోయి సింగరేజ్ జాబ్ చేద్దాం అనుకున్నా. కానీ కట్ చేస్తే నాకు సింగరేజ్ జాబ్ చేయాలనిపించలేదు, మళ్ళీ మళ్ళీ హైదరాబాద్ వచ్చేసిన, లేదు ఏదో ఒక రోజు టైం వస్తుంది అని చెప్పేసి అన్నా. బిగ్ బాస్కి వెళ్ళినా టైం తెచ్చుకున్నా, తర్వాత ఇప్పుడు సినిమాలు చేసుకుంటూ వస్తున్నా. అప్పటి నుంచి మా నాన్నకు నా మీద నమ్మకం, ఒక తండ్రికి ఒక కొడుకు మీద నమ్మకం తెప్పించాలి అనేది ఇట్స్ ఎ బిగ్ టాస్క్ యాజ్ అ సన్గా. అది నేను ప్రూవ్ చేసుకున్నా నేను, ప్రతి కొడుకు వాళ్ళ తండ్రిని ఎప్పుడు ఒక భరోసా అనేది ఒకటి ఇచ్చే ప్రూఫ్లో ఉంటే, అంటే ఆ ఇచ్చే అదే ప్రయత్నంలో ఉంటే డెఫినెట్లీ హీ విల్ అచీవ్ దాట్. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ అండ్ ఐ డిడ్. మా ఇంట్లో వాళ్ళు లైక్ చుట్టాలు వాళ్ళు రిలీజియన్ ఫీలింగ్, క్యాస్ట్ ఫీలింగ్ ఇవన్నీ ఉంటాయిరా ఇండస్ట్రీలో అన్నారు. లేదు, ఉండవు. నేను ఒకటే చెప్తాను, నాకు ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంతమంది వచ్చారు, నా ట్రైలర్ లాంచ్కి బిగ్ బాస్ సీజన్ 1 సీజన్ 7 వరకు ఇంతమంది వచ్చారు, ఇంత ప్రేమ ఇంత అభిమానం, ఇంతమంది ఎంతోమంది నా దగ్గర అంటే నా కష్టం చూసి వచ్చిన వాళ్ళే. ఆర్ దే సీయింగ్ ద రిలీజియన్? ఆర్ దే సీయింగ్ ద క్యాస్ట్? నో, దే ఆర్ సీయింగ్ ఓన్లీ హార్డ్ వర్క్, డెడికేషన్. అదే లైఫ్లో నాది చూస్తున్నారు వాళ్ళు, అందుకే నేను ఈ స్థాయిలో ఉన్నా అని చెప్పేసి అనుకుంటాను. అదే నేను అనుకుంటా. నాదే కాదు, ప్రతి ఇండస్ట్రీలో చిన్న చిన్న టీవీ నుంచి లైక్ ఒక స్టార్ అయిన వాళ్ళు ఉన్నారు, మన తెలుగు ఇండస్ట్రీలో ఇంక అవ్వలేదు. ఐ వాంట్ ప్రూవ్ దాట్. దానికోసమే ఇదంత ప్రయత్నం, దానికోసమే ఇంత ఇది. అది నేను ప్రొడ్యూసర్గా మారినప్పుడు అని అంటే డెఫినెట్లీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే యాజ్ అ ప్రొడ్యూసర్గా వాట్ ఐ హ్యావ్ టు షేర్ విత్ ద ఆడియన్స్ ఐ డిడ్ ఫ్రమ్ మై సైడ్. నేను చెప్పినా కదా ఆ కష్టం నాకు తెలిసి నేను హరిత గారికి ఫోన్ చేసి, కల్పన గారికి ఫోన్ చేసి నువ్వు ఇప్పుడే ఫోన్ చేసి అడుగు ఎట్లా హ్యాండిల్ చేసినావో, నిజంగా చెప్తున్నావు ఎట్లా భరించినావో, ఇవన్నీ చాలా గ్రేట్ అసలు మీరు అది ఇది అని చెప్పేసి మా కల్పన మేడంకి అండ్ హరిత మేడంకి నేను ఫోన్ చేసి నేను చెప్పిన ఈ మాట మా ప్రొడ్యూసర్స్కి. అప్పుడు అన్న ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలే, కానీ వీళ్ళకి ఫోన్ చేసి చెప్పిన నేను, హ్యాట్స్ ఆఫ్ టు యూ మై ప్రొడ్యూసర్స్ అని చెప్పేసి చెప్పిన ప్రొడ్యూసర్గా మారిన తర్వాత. ఒక మనిషికి ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది లైఫ్లో, మనిషి ఎప్పుడు ఒకేలా ఉండడు, జీవితంలో అనుభవం కొద్దీ ఒక ఎక్స్పీరియన్స్ వస్తున్న కొద్దీ వాడు మారుతూ ఉంటాడు. ఆ మార్పు ఇప్పుడు యాజ్ అ ప్రొడ్యూసర్ అయినప్పుడు ఇంకొంచెం యాక్టర్గా నెక్స్ట్ మూవీకి నా ప్రొడ్యూసర్కి ఇంకెంత సపోర్ట్ ఉండాలి, ఇదే తపన అప్పుడు కూడా ఉండాలి అని చెప్పేసి నేను ఫిక్స్ అయిపోయి కూర్చున్నా. ఎవ్రీ మూవీ ఐ డిడ్ దాట్. మోకాళ్ళ మీద ఆర్గానిక్ మామ హైబ్రిడ్ వెళ్ళేటప్పుడు నేను ఇప్పుడు కూర్చున్నా కావాలి చూసుకో యూట్యూబ్లో. కానీ ఇప్పుడు మొత్తం అన్ని డబ్బులు పెట్టేసిన తర్వాత ఒకవేళ రిజల్ట్ అటువైట్ అయితే ఏంటి బ్రో పరిస్థితి? రిజల్ట్ అటువైట్ అయితే మళ్ళా ఏమున్నది, మళ్ళా సీ ఇక్కడికి ఆగిపోను కదా, నా లైఫ్ ఇక్కడికి ఆగిపోదు కదా. నేను తిండి లేకుండా అయితే లేము కదా, ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెడితే పైసలు వస్తాయి, ఓకే దాంతోనన్నా బతుకుతా. కానీ నెక్స్ట్ సినిమా ఇంకా ఇక్కడ తాగదా, నెక్స్ట్ సినిమా కూడా ఉంటుంది, ఇదే ఉంటుంది. ప్లస్ నా ఫ్రెండ్ పండుగాడు ఉన్నాడు, వానికి మెల్లమెల్లగా ఇస్తారా భయ అని చెప్పేసి చెప్తే వాడు కూడా 100% నీకు తెలియదు ఏమున్నా దాని గురించి, వాడు కూడా ఓకే రాది అని చెప్పేసి అంటాడు. అది సో నేనేందంటే ఒకటే బిలీవ్ చేసిన, నా సినిమా మీద నమ్మకం ఉంది కాబట్టి నేను పెట్టిన. నమ్మకం లేకపోతే నేను పెట్టడమే కాదు. నేను ఈవెన్ ఐ థింక్ నువ్వు పండు ఇద్దరు వచ్చి చూసిర్రా సినిమా, నేను రాలే.
పండుగాడు చూసిండు ఆ సినిమా పెట్టేటప్పుడు, ఆ సినిమా డబ్బులు పెట్టేటప్పుడు వాడు వచ్చి అవుట్పుట్ చూసిండు ఫస్ట్. అవును, చూసే వాడు పెట్టిండు. అవును, అదే నా దగ్గర అయిపోయినాయి అప్పటికి 43 మొత్తం అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఇడి దిగిండు.